హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే ఇవాళ కొబ్బరికారం చేశానండి. దాన్ని అయితే ఇలాగ వేడి అన్నంలోకి టేస్ట్ చేస్తున్నాను. ఇది అన్నంలోకే కాదండి, టిఫిన్లోకి అలాగే తాలింపు కూరల్లోకి అన్నిటిలోకి బాగుంటుందండి. ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే చూడండి, మీడియం కప్ మినప్పప్పు, ఎండు కొబ్బరి, చూడండి ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, ధనియాలు అన్నీ అయితే తీసేసుకున్నానండి. ముందుగానే మనం ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని అందులోకి జీలకర్ర, ఆవాలు, ధనియాలు అన్నీ వేసేసుకుందామండి. అవి కొంచెం చిటపటలాడిన తర్వాత పల్లీలు కూడా వేసుకుందాం. ఇవి కొంచెం వేపుకుందామండి. పల్లీలు వేగడం అనేది కొంచెం లేట్ అవుతుంది కదా. అలాగే దాంట్లోకి మినపప్పు కూడా వేసుకుందాం. ఇవి రెండు ఫ్రై చేసుకుందామండి బాగా. చూడండి, ఈ రెండు సమానంగా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇందులోకి మనం ముందుగానే తీసుకున్నాం కదా ఎండుమిర్చి, మనకి ఎంత కారం కావాలో కారంకి సరిపడనండి. నేనైతే ఒక 20 అలా తీసుకున్నానండి. అవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, ఇవన్నీ లైట్గా ఫ్రై చేసుకొని ఇందులోకి ఎండు కొబ్బరి వేసుకుందామండి. ఇలా సన్నగా తరుక్కొని ఇది కూడా ఫ్రై చేసుకుందామండి. చూడండి, ఇవన్నీ వేగిన తర్వాత ఇందులోకి మనం 1 స్పూన్ పసుపు అయితే వేసుకుందామండి. ఈ పసుపు కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకుందాం అన్నీ కలిసేలాగా. చూడండి, ఇలా అన్నీ కలిసి కొంచెం బాగా ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి, కరివేపాకు వేసేసుకుందామండి. అలాగే ఉప్పు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు అన్నీ ఇవన్నీ కలిపేసుకుందామండి. ఇవన్నీ చల్లారనిచ్చి మిక్సీ వేసేసుకుందామండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం అరకగా వేసుకుందామండి, అప్పుడే బాగుంటుంది. మీకు కనుక వీడియో కనుక నచ్చితే ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.